తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కేంద్రమైన అనపర్తి సర్పంచ్ పదవిపై తెల్లవారుజామున 3 గంటల వరకు ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ స్థానాన్ని సుమారు 3500 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుచుకోవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం మరోమారు కనబడింది. గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అనపర్తి ఎమ్మెల్యే గెలిచిన విషయం ఇదితమే. అయితే ఈ మధ్య కాలంలో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే మీడియాముఖంగా వాదోపవాదనలు ప్రమాణాలు చేయడంతో ఈసారి ఎన్నికల్లో ప్రజల్లో ఒక రకమైన అలజడి సృష్టించాయి. దానికి అనుగుణంగానే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంతో తమ పావులు కదిపారు. ముఖ్యంగా అనపర్తి సర్పంచ్ స్థానానికి తీవ్ర పోటీ ఉన్నట్లుగా ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించిన ఆధిక్యంతో అనపర్తి వైసీపీ పార్టీ నూతనోత్సాహం పొందింది. అంతేకాదు అనపర్తి సర్పంచ్ తొలి ఎస్సీ మహిళగా గెలుపొందడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా చర్ల వీరారెడ్డిని నియమించడం జరిగింది. నేను ఈరోజు ప్రభుత్వించినప్పుడు మన గాంధీ గారు నన్ను పలకరించారండి. నేను గడప గడప ఇచ్చినప్పుడు కూడా ప్రతి గడప ప్రతి వ్యక్తితో కూడా మా గడపగా పలకరించారు. మరి మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని నిర్మించండి. మీ అందరికీ అడ్డుపడిన ఉంటాను. మీ అందరికీ నేను మరి ఏ సమస్య వచ్చినా మరి మీ అందరికి అడ్డుపడి పెట్టి మరి అభివృద్ధి మరి నేను తిరుగుతాను. మరి నా ఎంకరేంకర్ మురళి గారు, ఇంకా చాలా పెద్ద రాంబాబు గారు, మరి వీరరాజరెడ్డి గారు, మరి శ్రీలక్ష్మి పట్టిపట్టు బ్రదర్స్, ఇంకా చాలామంది అందరి పేరు నాకు తెలియండి. అందరి కృషి కూడా ఇక్కడ ఉందండి. చాలామంది ఇలాగే నిచ్చారంటే మరి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారండి. మరి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చాలా కష్టపడ్డారండి. మరి తర్వాత జగన్ కాలం బట్టి మరి ప్రజలందరూ కూడా వారి అమూల్యమైన ఓటీసీ నన్ను ఇచ్చారండి. అన్నింటికంటే డాక్టర్ గారు మంచిదారు, మన మేడం గారు మంచిదారు అండి. మన మేడం గారు అన్ని విషయాల్లో కూడా నన్ను బలపరిచి ఉన్నారండి. మరి ఈ సభాముఖంగా అంతటికే కారణం మన డాక్టర్ గారు, మన మేడం గారు, మరి నా యొక్క పెద్దలందరూ ప్రోత్సహించండి. వారు ఓడిపోయిన కూడా ఆయా వార్డులు వారి సలహాలు చేసుకున్నాయని తను పంచుకున్నాం. మనకి ఓడిపోయినా కూడా మన వర్గం కూడా చూసుకుంటే మన దృష్టిలో వాళ్ళు వార్డు సభ్యులందరినీ మనం గెలిపేసుకున్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమం ఆ వార్డులో జరిగినా తప్పనిసరిగా ఆ వార్డు మెంబర్లకు తెలియపరచండి. అదేవిధంగా వారి సంస్కృతి సమస్య ఏమన్నా కూడా ఫస్ట్ ప్రయత్నించి మన వారికి మంచిగా తీసుకోకుండా